అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో 2023 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఈ రోజున ఎవరిని ఆరాధించాలి, అసలు వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున ఏ పువ్వులతోటి అర్చించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, పిల్లలకి అక్షాభ్యాసం చేయించడానికి శుభముహూర్తం అనేది ఎప్పుడు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ముందుగా అసలు వసంత పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. హిందూ గ్రంథాల ప్రకారము మాఘమాసము చాలా పవిత్రమైనది. మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. దీనికి శ్రీ పంచమి, మదన పంచమి, వసంతోత్సవము అని కూడా పేరులు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. అంతేకాకుండా ఈ రోజున రతి మన్మధుల్ని కూడా ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారము ఆ వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పుస్తకాలని కళలని అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆ అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని ఈ రోజున నృత్య కేలి విలాసాలతోటి స్తుతిస్తారు. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలనేవి ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలతోటి అవసరమేమీ ఉండదు కదా. అయితే అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే కనుక పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతోటి సతుద్బుద్ధిని పొందుతారు. మేధా, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే ఈ శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున సరస్వతీదేవిని ఎటువంటి పుష్పములతోటి అర్చించాలి అంటే కనుక తెల్లని పుష్పములతోటి అర్చించాలి. అలాగే ధవల వస్త్రాలను సమర్పించి చందనాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యంగా ఏమి సమర్పించాలి అంటే కనుక క్షీరాన్నము, అటుకులు, నువ్వుల ఉండలు, పేలాలని, చెరుకు ముక్కలని నివేదన చేయాలి అని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్పినట్లు దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది. అలాగే పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, రేగిపళ్ళు, కొబ్బరికాయ వీటిని నివేదించడం వలన ఆ తల్లి కరుణిస్తుంది అని పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి వసంత పంచమి 2023 సంవత్సరంలో పంచాంగం ప్రకారం ఎప్పుడు వచ్చింది అంటే కనుక స్వస్తి స్త్రీ, శ్రీ శుభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకుంటే 25 జనవరి 2023 సంవత్సరము బుధవారం రోజున సాయంత్రము 6:29 ప్రారంభమయ్యి, జనవరి 26 2023 సంవత్సరము గురువారం రోజున సాయంత్రము 4:46 వరకు పంచమి తిథి ఉంటుందండి. పంచాంగం ప్రకారం చూసుకుంటే కనుక వసంత పంచమి పండుగని 26 జనవరి 2023 గురువారం రోజునాడు చేసుకోవాలి. ఈ రోజు నక్షత్రము ఉత్తరాభాద్ర, రాత్రి 1:04 వరకు. అయితే సూర్యోదయం వచ్చేసి 6:38 సూర్యాస్త సమయము 5:46 అశుభ గడియలు చూసుకుంటే కనుక రాహుకాలము మధ్యాహ్నము 1:30 నుండి 3:00 ఉంటుందండి. దుర్ముహూర్తం వచ్చేసి 10:28 నుండి 11:14 వరకు ఉంటుంది. మరలా పునః దుర్ముహూర్తం చూసుకుంటే 2:46 నుండి 3:30 వరకు ఉంటుందండి. వర్జం వచ్చేసి 11:14 నుండి 12:46. శుభగడియలు చూసుకుంటే సరస్వతీదేవి పూజ చేసుకోవాల్సినటువంటి శుభ సమయం వచ్చేసి 26 జనవరి 2023 సంవత్సరము గురువారం రోజున 5:50 నుండి 10:20 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి కనుక ఈ సమయంలో చేసుకుంటే కనుక విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అయితే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాల్సినటువంటి ముహూర్తం చూసుకుంటే ఎప్పుడు అంటే కనుక ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ముహూర్తం అంటూ ఏమీ లేదండి. ఈ రోజున వారము, తిథి, నక్షత్రము ఇలా వీటితో ఎటువంటి సంబంధం అనేది లేకుండా పిల్లలకి అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి రోజున ఏ సమయంలో అయినా
చేయించుకోవచ్చు అని శాస్త్రాలు పెద్దలు పండితులు తెలియజేస్తున్నారు. సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్త సమయం వరకు ఏ సమయంలో అయినా ఈ వసంత పంచమి రోజు నాడు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. సో చూసారు కదండి ఈరోజు వీడియో, వసంత పంచమి అనేది ఎప్పుడు వచ్చింది, అలాగే వసంత పంచమి గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.